बालानगर डिविजन कॉर्पोरेटर एन्निकल संदर्भंगा तुफान वस्तुन्ना चाला रात्रि अयिपोयिना इंटि दग्गर वंट चेसेदुन्ना इंटैन कोपम अयितुन्ना मा अक्कलंदरू इक्कडिकि वच्चि सत्यं श्रीरंगंनु आशीर्वदिंचडानिकि वच्चेसिन मीकंदरू कूडा ना हृदयपूर्वकंगा धन्यवादालु कृतज्ञतलु మిత్రులారా మీకందరికీ తెలుసు ఇక్కడ ప్రధానంగా రాజీవ్ నగర్ ఇందిరానగర్ లో ఉండే మా పాలమూరు బిడ్డలు పడుతున్న కష్టాలను చూసి వాళ్ళ కోసం కనీసం అక్కడ మోరీలు పోవడానికి నీళ్లు మురికి నీళ్లు పోవడానికి గాని ప్రజలు నడవడానికి గాని ఇలాంటి వసతులు లేకపోతే నేను కోటి రూపాయలు నా ఎంపి నిధుల నుంచి ఒకటే గంటలు అక్కడికక్కడ నేను మంజూరు చేసిన దాదాపుగా ఈ స్థానిక ఎమ్మెల్యే మీ గతంలో ఉన్న టిఆర్ఎస్ కార్పొరేటర్ ఇప్పుడు నిలబడ్డాయని అందరు కలిసి ఆ రాజు ఇందిరానగర్ లో రేవంత్ రెడ్డి ఇచ్చిన నిధులతో పనిచేస్తే పాలమూరు బిడ్డల బతుకులు బాగుపడతాయి వాళ్ళు బాగుపడితే మాకు ఓటు వేయరు అని కక్ష కట్టి అక్కడ ఒక్క రూపాయి పని చేయనియకుండా టెండర్లు పిలవకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇయాల ఈ ప్రాంతంలో పేదవాళ్ళు చాలా మంది ఉంటారు పోయి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడు కేటీఆర్ కలిసి పేదవాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిండ్రు మీరు కూలీనాలు చేసుకొని బతకటోళ్ళు కంపెనీలల్లో పనిచేసుకునే వాళ్ళు మీ సంపాదనలో సగానికంటే ఎక్కువ ఇంటి కిరాయిలే కట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ పేదవాళ్ళందరికీ ప్రతి వాళ్లకు కిరాయికి ఉండే వాళ్లకు గుడిసెలల్లో ఉండే వాళ్లకు మూసీ నది పక్కలుండే వాళ్లకు నాలాల పక్కన జీవించే వాళ్లకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంవత్సరం తిరిగే లోపల మీకు ఇల్లు కట్టిస్తాం మీరు గృహప్రవేశాలు చేయాలి మీ గృహప్రవేశానికి నేను వస్తా నేను వస్తే నాకు కోడి గొయ్యాలి సార వొయ్యాలి దావత్ ఇయ్యాలి అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ కేటీఆర్ ఐదేళ్ల కాలం అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మరి ఇప్పుడు రా నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లేడుందో నీ కోసం పెంచిన కోడి ముదిరిపోయి ముసలిగాయి సత్యకాలం వచ్చింది కోడిని పెంచి పెంచి మా అక్కలు మరి రా నీకు గోచి పెడతాం నువ్వు ఇచ్చిన ఇల్లు ఏడున్నాయో సూపిత్రా ఈ పేదోళ్ల కోసం నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడున్నాయో ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఈ ఐదేళ్లలో నెలకి 8-10 వేలు కిరాయిలు లెక్క కడితే 60 నెలలకు దాదాపుగా 5-6 లక్షల రూపాయలు ఇవాళ కిరాయిలు కట్టుకునే పరిస్థితి ఉంది అదే నువ్వు ఇల్లు ఇచ్చినుంటే ఈ 5-6 లక్షలు పెట్టి పట్నం యువతల్లో అవతల్లో ప్లాట్ కొనుక్కుంటే 2.5 వాళ్లే సొంతంగా వేసుకునేటోళ్ళు నువ్వు చేసిన మోసానికి నీ తగులుపాచి మాటలు నమ్మి మాకు ఇల్లు వస్తుందని మోసపోయి ఈ ఆనాడు మీకు ఓటేశారు మళ్ళా ఈసారి పాత ఆయనని నిలబెడితే వీళ్ళు పంచబట్టి లాగుతారు అంగిబట్టి వంగబెట్టి 4 గుద్దుతారని చెప్పి ఆయనను మార్చి ఇంకొక ఆయనను తెచ్చారు రంగు మార్చినంత మాత్రాన గుర్తుపట్టమా దొంగ జేబులు కొట్టేటోడు మారి ఉండొచ్చు కానీ వాళ్ళ వస్తాది ఒక్కడే ఆ కేటీఆర్ వస్తానే ఇవాళ మనిషిని మార్చిండు తప్ప వాని బుద్ధి మాత్రం మారలేదు కాబట్టి ఇవాళ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు కరోనా వచ్చినప్పుడు నెలల కొద్దీ మొత్తం లాక్డౌన్ చేసినప్పుడు కంపెనీలు మూతబడి బయట పని చేసుకోనికి లేక పట్ట పని పార పని మట్టి పని నడవక ఇంటి దగ్గర ఉంటే కనీసం తినడానికి పిల్లల చదువులకు పాల కోసమో మంచినీళ్ళ కోసమో ఇంతో అంతో ఆర్థిక సాయం చేయాల్సి ఉండే అది చెయ్యలే అది చెయ్యకపోను ఇంటి పన్ను పెంచాడు కరెంటు పైసలు 3 అంతలసులు చేసాడు 3 నెలలు ఒక్కసారి లెక్క కట్టి ఆ తర్వాత నల్ల బిల్లు మాఫీ చేయలే ఇంటి పన్ను మాఫీ చేయలే మన బస్తీలలో ఏం పని చేయలే అది పోయింది మళ్ళా చిన్నగా పనులు చేసుకునే కాలం వచ్చే వరకల్లా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వరదలు వచ్చినాయి
బురదలలో మనం మునిగిపోయి బురదలలో మనం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ బురదలో మనం మునిగితే మన పేదోళ్ళు మునిగితే మన పాలమూరు నల్గొండ ఆదిలాబాద్ అదేవిధంగా మెదక్ కరీంనగర్ నుంచి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న పేదోళ్ళ కోసం ఈ నీళ్లలో మునిగిన ఇండ్ల కోసం కాలిపోయిన ఫ్రిడ్జ్ల కోసం పేలిపోయిన టీవీల కోసం తచ్చిపోయిన మంచాల కోసం మునిగిపోయిన పిల్లలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె నేల కోసం సాధారణలు తెచ్చుకుంటే కట్టుకునే బట్టలతో సహా వరదలలో మునిగిపోయినారు. అట్లాంటి పేదోళ్ల కోసం కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నేను కొట్లాడితే 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు కేసీఆర్. సరే సన్నీళ్ళకి వేర్నీళ్ళ లాక తోడైతే అని నేను కూడా అనుకున్నా. కానీ ఏం చేసిందో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 10,000 పేర్ల మీద పేదోళ్ల దగ్గరకు వచ్చి 3-4 వేలు మన చేతులు పెట్టి 6-7 వేలు కమిషన్లు కొట్టి శవాల మీద చిల్లరేరక తినే టీఆర్ఎస్ సన్నాసిన కొడుకులు పేదోళ్లకు చెందాల్సిన సొమ్మును పందికొక్కులాక మెక్కినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నవా కేసీఆర్? నేను నిన్ను అడుగుతున్నా, ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? మున్సిపల్ మంత్రిగా నీ కొడుకుకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదోళ్ళకు చెందాల్సిన సొమ్ము నువ్వు మెక్కినావు, ఇవాళ రానోళ్ళకి అసలే రాలే. కాబట్టి ఇవాళ పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలన్నా, మన బస్తీలు బాగుపడాలన్నా, మనకింటి నల్లా కనెక్షను కరెంటు కనెక్షను ఇంటి పన్ను తగ్గాలన్నా, ఎల్ఆర్ఎస్ పోవాలన్నా, బీఆర్ఎస్ ను తొలగించాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి సత్యం శ్రీరంగం ను అభ్యర్థిగా పెట్టిను, డబుల్ పీజీ చదువుకున్నాడు, సమస్యలు తెలిసినాడు, 2 సార్లు ఎన్నికలలో మీ దగ్గరకు వచ్చినాడు. కష్టాలల్లా నష్టాలల్లా ఆయన గెలిచినా గెలవకపోయినా మీకు ఎప్పుడు అండగా నిలబడ్డాడు. కాబట్టి ఇవాళ చదువుకున్న విద్యావంతుడు 10 రూపాయలు ఆయన జేబులో నుంచి పేదల కోసం ఖర్చు పెట్టేవాడిని సత్యం శ్రీరంగం ను ఇవాళ మీ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబెట్టినాం, ఆశీర్వదించండి. ఇవాళ ఈ పేదోళ్ల కోసం పనిచేసే సత్యం శ్రీరంగం కు ఒక ఓటు వేయండి. నన్ను మీరందరూ అభిమానించి ఆదరించి గుండెల్లో పెట్టుకొని గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. ప్రశ్నించే గొంతు మోడీనైనా కేడీనైనా నిలదీస్తారని చెప్పి పార్లమెంట్ కు పంపించిన నాకు జిహెచ్ఎంసీలో పాతిక 30 మంది కార్పొరేటర్లను అండగా ఇవ్వండి. మీ సమస్యల మీద నేను కొట్లాడతా. ఈ పేదోళ్ల కోసం, ఇండ్ల కోసం, నల్లా కోసం, నీళ్ల కోసం, బస్తీలో ఉండే రోడ్ల కోసం, మీ కరెంటు కష్టాల కోసం, ఇంటి పన్ను రద్దు కోసం, మీ పిల్లల చదువుల కోసం, మీ బడి కోసం, గుడి కోసం, మన గల్లీ కోసం కొట్లాడే బాధ్యత నాది. మరి నేను కొట్లాడాలంటే నాకు 25-30 మంది కార్పొరేటర్లను అండగా ఇవ్వాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు తోడుగా సత్యం శ్రీరంగం ను గెలిపిస్తారా? 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 గెలిపిస్తాను. వాళ్ళందరూ చెరికి పైకి ఎత్తండి. ఒక్క చెరి నోళ్ళు ఒకటెత్తాలి, 2 చేతులు నోళ్ళు 2 ఎత్తాలి. అష్టం గుర్తుకే, అష్టం గుర్తుకే, అష్టం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముందలున్న వాళ్ళకంటే వెనకాలన్న మా అక్కలే గట్టిగా జెండాలు ఊపుతున్నామ్మా. నీకు అందరికి వెనకాలన్న వాళ్ళకు ధన్యవాదాలు. ముందుకు రాకపోయినా కాంగ్రెస్ మీద అభిమానం చూపించను. మీకు అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. బీజేఆర్ గారు ఎట్లయితే కష్టపడి ఈ పేదోళ్లకు పనిచేసిండో బీజేఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని ఈ పేదోళ్ల కోసం, ఈ బస్తీలలో ఉండే వాళ్ళ కోసం, వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్ళ కోసం కొట్లాడే బాధ్యత నాది. సత్యం శ్రీరంగం ను గెలిపించండి. బీజేఆర్ గారు లాంటి నాయకులను మళ్ళీ మనం తయారు చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జగన్ అన్నా.